हेलो एव्रीवन, वेलकम टू भाग्य ब्यूटी वर्ल्ड। हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలి, సూపర్గా ఉండాలి, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే, నా పేరు భాగ్య, నేను బ్యూటీషియన్ని అండ్ ఈ ఛానల్లో బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను। సో నా ఛానల్ కాంటెంట్ ఫుడ్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ। మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే నా వీడియోస్ మీకు వస్తాయి। సో ఇవాళ నేను ఇవాళ వీడియో ఏంటంటే, నేను అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ విషయం థ్రెడ్డింగ్, సో దానిపైనే చేయబోతున్నా। బా ఎండాకాలం ఇది, సో విలేజెస్లో ఎక్కువగా అమ్మాయిలు పార్లర్కి వెళ్ళరు, బట్ థ్రెడ్డింగ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది థ్రెడ్డింగ్ పైన, సో వెళ్తారు। బట్ మనీ విషయం కాదు ఇది, మనీ జస్ట్ 50-40 రూపీసే థ్రెడ్డింగ్కి, బట్ ట్రావెలింగ్ ఉంటుంది, సో దానికి బాగా ఇబ్బంది పడతారు। పైగా కరోనా వచ్చినప్పుడు అయితే చాలా పార్లర్ అన్నీ బంద్ అయిపోయాయి, ఇంటి దగ్గరే ఉండిపోయారు చాలామంది, సో థ్రెడ్డింగ్కి చాలా ఇబ్బంది పడ్డారు। సో ఇవాళ అన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను। సో నేను నా థ్రెడ్డింగ్ ఎలా చేసుకుంటాను అది మీతో షేర్ చేయబోతున్నా। సో ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి। సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో। ఓకే ఫ్రెండ్స్, సో థ్రెడ్డింగ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన సబ్స్టెన్స్ నేను మీకు చూపించబోతున్నా। సో ఫస్ట్ కామ్ కావాలి, సో ఫస్ట్ కామ్ చేసుకోవాలి థ్రెడ్ని। సో కామ్, స్మాల్ కామ్, ఏ కామ్ అయినా, ఇంటి దగ్గర ఏమైనా కామ్స్ ఉంటే, దువ్వెన ఉంటే అది సరిపోతుంది। సో పౌడర్ కావాలి, నెక్స్ట్ పౌడర్ వచ్చేసి సో వైట్ టోన్ పౌడర్ నేను వాడుతున్నా। సో థ్రెడ్డింగ్ చేయడానికి థ్రెడ్డింగ్ దారమే అవసరం లేదు, ఇంటికడ మీరు అంటే బట్టలు స్టిచ్ చేస్తారు కదా, ఆ దారం కూడా సరిపోతుంది। సో నాకైతే దీనికంటే ఎక్కువగా ఇదే అంటే నచ్చుతుంది, ఎక్కువ షార్ప్గా ఉంటుంది ఇది, సో ఈజీగా చిన్న అంటే చిన్న హెయిర్ ఉన్నా కూడా తీసేస్తుంది। సో ఇది ఆప్షనల్, మీ ఇష్టం। అండ్ ప్లక్కర్, సో ఇది ప్లక్కర్ అంటారు దీన్ని, చూడండి। సో 20-30 రూపీస్ కాస్మెటిక్ షాప్లో ఇది మీకు దొరికిపోతుంది। సో మీరు థ్రెడ్తో తీలేకపోయారు అనుకోండి, సో ఇది పనిచేస్తుంది బాగా। సో నెక్స్ట్ వచ్చేసి కత్తి ఉండాలి, స్మాల్ బిగ్ ఏమైనా మీ ఇష్టం, ఈ సబ్స్టెన్స్ అన్నీ ఉండాలన్నమాట। లాస్ట్ వచ్చేసి అద్దం, ఓకే। సో నేను నా థ్రెడ్డింగ్ చూపిస్తాను, అంటే ఎంత గ్రో చేసిందో, ఎక్కువ లేదు, లైట్గానే ఉంది, సో ఎక్స్ట్రాస్ ఉన్నాయి అంతే। సో దాన్ని క్లీన్ చేసి చూపిస్తాను ఎలా చేయాలి। సో నేను ప్రతి మంత్లో 2-3 టైమ్స్ థ్రెడ్డింగ్ చేసుకుంటాను, నాకు ఎక్కువ హెయిర్ గ్రోత్ అంటే ఉండదు, ఎందుకంటే నేను వీక్లీ వన్స్ అయితే థ్రెడ్డింగ్ అయితే చేసుకుంటాను ఇంటి దగ్గరే। సో దారం వచ్చేసి ఫస్ట్ తీయండి, మెషర్ చేసుకోండి దారంని, సో ఇంత, దెన్ బ్రేక్ చేయండి, ఓకే, ఇలాగా సి, సో ఇక్కడ టై చేయండి దారంని టైట్గా, సో ఇది ఇలా ఉంటుంది। దెన్ ఏ సైడ్ మీరు థ్రెడ్డింగ్ చేయబోతున్నారు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, దాన్ని బట్టి మీరు దీన్ని ఫోల్డ్ చేయాలి। సో ఇప్పుడు నేను రైట్ సైడ్, సో ఇది రైట్ సైడ్ అన్నమాట నాది, సో నేను దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నా, రైట్ సైడ్ ఓపెన్గా ఉంచాలి, ఓకే। సో ఇది ఇలాగా డౌన్కి, సో దీనిలో హెయిర్ని మీరు పిక్ చేయాలి అండ్ దీంతో పుల్ చేయాలి ఇలా, లైక్ దిస్, ఈజీలీగా మొత్తం హెయిర్ వచ్చేస్తుంది। సో దీన్ని ఇలా చేసి ఇలా చేయాలన్నమాట, సో డైరెక్షన్ అనేది, సో ఇక్కడ నుంచి మన థ్రెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ డైరెక్షన్ కొంచెం స్ట్రేట్గా ఉండకుండా కొంచెం టర్న్ చేయండి, ఇలా ఇలా టర్న్ చేసి తీయాలి। సో మిడిల్ పోర్షన్లో మీరు వచ్చిన తర్వాత సో దారంని మీరు స్ట్రేట్ చేయాలి అన్నమాట, ఓకే। సో స్టార్టింగ్ పాయింట్ నుండి మీరు దారాన్ని టర్న్ చేసే థ్రెడ్డింగ్ చేయాలి, సో ఒకవేళ మీరు స్ట్రేట్గా ఉంచితే అది మొత్తం వెళ్ళిపోతుంది, హెయిర్ మొత్తం అనేది వెళ్ళిపోతుంది, సో ఇలా టర్న్ చేసే తీయాలి, దెన్ సెంటర్ పొజిషన్లో వచ్చిన తర్వాత స్ట్రేట్గా తీయాలి, ఓకే।
सो लेफ्ट साइड चेयडानिकी सेम अदे प्रोसेस दारान्नि सो राइट ఎలా ఫోల్డ్ చేసి దెన్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంచి దెన్ దీనిలో పిక్ చేయాలి హెయిర్ని సో ఇలా దీనిలో పిక్ చేయాలి అండ్ దీంతో పుల్ చేయాలి ఇలా దిస్ సో హెయిర్ ఈజీగా వస్తుంది థ్రెడింగ్ అనేది అయిపోతుంది సో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను సో హెయిర్ గ్రోత్ అంతా లేదు లైట్ గానే ఉంది చూడగలరు మీరు సో దీన్ని క్లీన్ చేయాలి నేను సో ఫస్ట్ పౌడర్ స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది కదా సో పౌడర్ పెట్టుకొని ఇలా బ్యాక్ తీసి దెన్ ఫ్రంట్కి ప్రెస్ చేయాలి ఓకే సో ఈ ఏరియా క్లీన్ అయింది చూడగలరు షేప్ కూడా వచ్చింది ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇలా టర్న్ తీసుకున్నాం కదా సో ఇక్కడ ఇలా మెల్లిగా స్ట్రైట్ అయిపోయింది ఇలా బ్యాక్ దెన్ ఫ్రంట్కి సో క్లీన్ అయింది షేప్ కూడా వచ్చింది కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుగా ఉంది ఓకే ఒకేసారి తీయచ్చు అప్పర్వి సో ఇలా బ్యాక్ చేసి దారంని ఇలా బ్యాక్ చేసి ఫ్రంట్కి ఇలా లాగాలి ఓకే మొత్తం క్లీన్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ సో డిఫరెన్స్ మీరు చూడగలరు సో ఈ థ్రెడింగ్ మొత్తం షేప్లో వచ్చేసింది అండ్ ఈ థ్రెడింగ్ ఇంకా చెయ్యాలి సో డిఫరెన్స్ మీరే చూడండి సో క్లీన్ అయిపోయింది మొత్తం చూడండి షేప్లో వచ్చింది
సో చాలా ఈజీ. నేను జస్ట్ పుల్ చేయాలి. అయింది. చాలా ఈజీ ప్రాసెస్, ప్రాక్టీస్ చేయాలి అంతే. జస్ట్ 1 వీక్లో మీరు నేర్చుకుంటారు. 4 హెడ్స్ కూడా అలాగే క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. బ్యాక్కి వెళ్ళి లెఫ్ట్ ఫ్రంట్కి పుష్ చేయాలంటే అయిపోతుంది. సో ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ప్లక్కర్తో మీరు తీయవచ్చు. సో కొంచెం ఉండిపోయాయి, సో నేను దాన్నే తీస్తున్నాను. జస్ట్ 25 రూపీస్. సో ఈజీ డన్, థ్రెడింగ్ మంచిగా అయిపోయింది. సో ఎంత ఈజీ కదా, చూసారు కదా మీరు కూడా, మంచిగా అయిపోయింది థ్రెడింగ్. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. సో మీరు ట్రై చేస్తే, ఫస్ట్ టైం ట్రై చేస్తే డైరెక్ట్గా హైబ్రో పైన ట్రై చేయకండి. కట్ అంటే ఎక్స్ట్రా హెయిర్ ఏమైనా తీసేస్తే మళ్ళీ హైబ్రో చాలా బ్యాడ్గా కనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ 4 హెడ్ మీద ప్రాక్టీస్ చేయండి, లేకపోతే అప్పర్ లిప్స్ పైన ప్రాక్టీస్ చేయండి, హ్యాండ్స్ హెయిర్ పైన ప్రాక్టీస్ చేయండి. దారం అనేది బాగా ప్రాక్టీస్ చేయండి, దెన్ మీరు హెబ్రోస్ పైన ట్రై చేయండి. అండ్ కంటిన్యూ 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ 100% షూర్ మీరు థ్రెడింగ్ చేయడం నేర్చుకుంటారు మీ మట్టిగా మీరే సెల్ఫ్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అండ్ హెల్ప్ఫుల్గా అనిపించుంటుంది. సో లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. సో ఓకే, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.